తెలంగాణ ఆంధ్ర రాయలసీమ రుచుల సంగమం తారా సౌత్ ఇండియన్ కిచెన్ కొండాపూర్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో గత 2 రోజుల నుంచి కూడా ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న న్యూస్, త్రినేని సీరియల్లో తిలోత్తమ గారు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆమె స్పాట్లోనే చనిపోయారని కొంతమంది చెప్తున్నారు, లేదు తను వేరే కారణాల వల్ల చనిపోయారని కొంతమంది చెప్తున్నారు, కొంతమందికి గాయాలయ్యి కొంతమంది బయటపడ్డారు. అదే సీరియల్లో తిలోత్తమ హస్బెండ్గా చేస్తున్న చందు, నిజంగా నేను వేరే షూట్ నుంచి వస్తుంటే కాల్ చేయగానే నేను తను ఏడ్ చేయటం చూసి కంట్రోల్ చేసుకోలేకపోయాను. అంటే తను ఎంత డిప్రెషన్లో పోయాడో అర్థమవుతుంది. అంటే ఆ ఇన్సిడెంట్ని ఆయన కళ్ళతో చూశాడు కాబట్టి అది తట్టుకోలేకపోతున్నాడు. నేను ఇమీడియట్గా ఎక్కడున్నావు చందు అంటే ఒక లొకేషన్ పెడితే నిజంగా తను డిప్రెషన్లోనే కనిపించాడు నాకు. సో చందు, సో చందు నాకు మంచి ఫ్రెండ్. నేను ఎలక్షన్స్ బిజీలో ఉండి కొంచెం అటు ఇటు తిరుగుతా చూడలేదు, ఒకసారిగా న్యూస్ చూడగానే షాక్ అయ్యాను చందు. బట్ నిజంగా దేవుడి దయ వల్ల చందు సేఫ్గా బయటపడ్డాడు, కానీ పవిత్రగా నిజంగా స్పాట్లోనే చనిపోయారంటున్నారు. చందు, నిజంగా ఆ యాక్సిడెంట్ టీవీలో చూసిన వాళ్ళే తట్టుకోలేకపోతున్నారు, అండ్ నువ్వు లైవ్లో ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు ఆమెతో హస్బెండ్గా యాక్ట్ చేసావు ఆ సీరియల్లో. నేను అదే అందరికీ ప్రెస్కి అదే చెప్తున్నాను, సుమన్ టీవీ అంటే నాకు ఒక రెస్పెక్ట్ ఉంది. అండ్ ప్లీజ్ మీరు ఒక మాట వెనక్కి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను రోషన్ గారు. అండ్ ఫర్ ఎవ్రీ మీడియా ఐఎమ్ సేయింగ్ ద సేమ్ థింగ్, తను చనిపోలేదు, తన మనతోనే ఉంది, తన మనతోనే ఉంది కూడా. అండ్ మీరు అంటున్నారు హస్బెండ్గా హ్యాక్ చేయడం కాదబ్బా, షీఈస్ మై లైఫ్. ఓకే. అండ్ మీకు ఎంతవరకు తెలుసో, నేను కొన్ని ప్రశ్నలు నమ్ముతాను, కొన్ని ప్రశ్నలు నమ్మను. అంటే ఆ రిపోర్టర్స్ని ఈ రిపోర్టర్స్ని నేను పేరు చెప్పి చెప్పను. అండ్ సరే, ఈరోజు ఒక రిపో అంటే ఒక జర్నలిస్ట్గా ఒక ప్రెస్ ఇవన్నీ చూడకుండా యాజ్ ఎ ఫ్రెండ్గా అసలు ఏం జరిగింది, అండ్ అసలుకి మీరు రియల్ లైఫ్లో ఎలా ఉండేవాళ్ళు, అసలు ఆ సిచ్యువేషన్ గురించి ఏం చెప్తావు, ఆ యాక్సిడెంట్ గురించి, ఇన్సిడెంట్ గురించి? చెందో ఫ్రాంక్గా చెప్పాలంటే మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు ట్రావెల్ చేసింది కన్నడలో ఒక మూవీ సైన్ చేయడానికి. కన్నడలో ఒక మూవీ సైన్ చేసాము, అడ్వాన్స్గా పేమెంట్ తీసుకొని రిటర్న్ అయ్యాము. బెంగళూరులో 2:30 ఆఫ్టర్నూన్ మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము. 2:30 స్టార్ట్ అయ్యి 6:00 అలా రీచ్ అయ్యి బెంగళూరుకి మెజెస్టిక్ రోడ్ అంతా క్రాస్ అయ్యి రీచ్ అయ్యేసరికి ఫుల్ హెవీ రెయిన్ వల్ల 3 అవర్స్, లైక్ 20 స్పీడ్ రో 3 అవర్స్ అయిపోయింది. అక్కడ చాలా రెయిన్ పడడం వల్ల ట్రాఫిక్ లేట్ అయిపోయి మేము మహబూబ్ నగర్ రీచ్ అయ్యే వరకు 12:30-12:40 అయ్యింది. సో వీఆర్ కంప్లీట్లీ మార్నింగ్ ట్రావెలింగ్ అంతా మేమే చేసాం కాబట్టి డ్రైవర్కి అప్పచెప్పి మేము కంప్లీట్ డీప్ స్లీప్లో ఉన్నాం. డ్రైవర్ ముందున్నాడు, డ్రైవర్ పక్కకి పవిత్ర వాళ్ళ సిస్టర్ కూతురు ఉంది, చిన్న అమ్మాయి పాపం 16-17 ఇయర్స్. డ్రైవర్ వెనక నేనున్నాను, డ్రైవర్ నా పక్కన పవి పడుకొని ఉంది, అందరం డీప్ స్లీప్లో ఉన్నాం. సడన్గా ఒక సౌండ్ వచ్చింది. సౌండ్ రావడంతో నేను డ్రైవర్ని అడగడం ఏంటంటే, వాడు సార్ నేను 80 స్పీడ్లో వెళ్తున్నాను, అది 60 ఫీట్ రోడ్డు, కేఎస్ఆర్టీసీ బస్ వచ్చింది, వాడు కొట్టడం వల్ల నేను ఆపోజిట్ రోడ్కి డివైడర్ ఎక్కిచ్చాను, ఆపోజిట్ బస్సు కొట్టేసింది అంటాడు. అండ్ ఇంకొకటి, నేను న్యూ సుమన్ టీవీ తరఫున నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అందరికీ, ఏంటంటే అందరికీ ప్రెస్ రిపోర్టర్స్కి నేను చెప్పాలనుకుంటుంటే ఇది నాకు సి వాట్ ఎవర్ ఐ వాంట్, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ కమర్షియల్, అన్నోల్ నా బాధ నా ఆవేదన చెప్పుకుంటున్నాను రోషన్ గారు. ఏదేదో రాస్తున్నారు, ఇక్కడ ఉంది నలుగురము, కళ్ళతో చూసింది నేను, ట్రావెల్ చేసింది నేను, నలుగురిలో మేజర్గా దెబ్బలు తగిలింది నాకు. టుడే సి దిస్ ఈజ్ ద 3rd day, నాకు స్కల్ ప్రాబ్లం ఉంది, ఆ స్కల్ ప్రాబ్లం వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద పీపుల్. 10 మినిట్స్ మీరు రోషనా ఎవరా అనేది మర్చిపోతున్నాను. అది నేను ఫోన్ చేసినప్పుడు కూడా నేను అందుకే అడిగాను. నేను ఫోన్ చేయగానే ఫస్ట్ బాగా మాట్లాడాడు, అండ్ సెకండ్ టైము అంటే నాకు అర్థమైపోయింది, సమ్ అది కొంచెం మెమరీ పవర్ తగ్గింది అనుకో, నాకు అర్థమైపోయింది పూర్తిగా. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ నలుగురిలో ఎవరికి తగ్గలేదు సార్ దెబ్బలు, నలుగురిలో తగిలింది పవిత్ర గారికి కూడా. టు బి ఫ్రాంక్ ఐమ్ టెల్లింగ్ యూ, పవికి చిన్న దెబ్బ తగ్గలేదు, నా పవికి చిన్న దెబ్బ తగ్గలేదు. కార్ ఆపోజిట్లో రోడ్ వెళ్ళింది, గ్లాస్ బ్లాస్ట్ అయింది, స్మోక్ వచ్చింది, తను బ్రీత్ తీసుకొని జస్ట్ రైట్ టర్న్ ఇవ్వసరికి నేను రక్తమడుపులో పడి ఉన్నాను. నన్ను చూసి నాన్న నాన్న ఏమి, ఇంతే బ్రీత్ ఆగిపోయింది తప్పితే ఇక్కడ జరిగింది అంతే. తను
మన చిన్నపిల్లలు ఏడ్చినా కూడా ఆయన ఆగుతారు, మనం వీపులో ఒక రెండు దెబ్బలు కొడతాము, చెస్ట్ ఏదో చేస్తే వాళ్ళు రూపీ రివీల్ అవుతారు. అక్కడ తనకి బ్రీత్ ఆగడం వల్ల నేను అన్కాన్షియస్లో ఉన్నాను, డ్రైవర్ వచ్చేసి 108కి తిరుగుతున్నాడు, చిన్న పాపకి తెలియదు ఆ నాలెడ్జ్ లేదు, ఆ టెన్షన్లో తను ఆగిపోయింది. ఎవడైనా ఎవడో ఒక మనిషి వచ్చి వెనుక ఒక దెబ్బ కొట్టినా ముందు దెబ్బ కొట్టినా తను ఈరోజు బ్రతికేది. అండ్ ద మేజర్ ఫకింగ్ పాయింట్ ఐమ్ టెల్లింగ్ ఎవ్రీవన్, అంబులెన్స్ వచ్చేసి 15 మినిట్స్ లేట్ వచ్చేది, లేకపోతే ఈరోజు పవి బ్రతికేది. అందరికీ నేను అదే చెప్తున్నాను, అన్ని న్యూస్లు అదే చెప్తున్నాను, బట్ రాయట్లేరు. ఈరోజు అంబులెన్స్ ఆన్ టైం వచ్చిన ఉంటే నా పవి బ్రతికేది. తర్వాత ఆఫ్టర్ దట్ నా అందరూ అనేది ఏంటంటే, మీరు అన్కాన్షియస్లో ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళేసరికి 1 అయింది 1:10 అయింది అన్నారు. ఆఫ్టర్ 1:30 కాన్షియస్ అన్కాన్షియస్ నాకు తెలియదు, ఒక న్యూస్ చెప్పారు ఇట్లా మీ పవి అయినసరికి నేను లేచి నా నాలెడ్జ్ లేకుండా నేను అక్కడ డాక్టర్లను చేయి చేసుకోవడమో అక్కడ గ్లాసులు పగడగొట్టడమో ఏదో జరిగింది. చేశాను అంటున్నారు, నేను చేశాను నా నాలెడ్జ్లో లేదు చేశాను. అండ్ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, వన్ డే మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి అని అన్నారు. అదే గ్యాప్లో అభిమానులే కావచ్చు ఎవరో ఏదో వచ్చి అన్నారంటే, వద్దొద్దు మేము మెడిటేషన్ చేసి మార్చుకుంటాము, షాక్లు ఇస్తే వేరే పరంగా వాడుతుంది అంతే. ఆ గ్యాప్లో ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టారు. మార్నింగ్ 4:00 నాకు న్యూస్ తెలిసింది. 4:00 లేచేసరికి న్యూస్ చెప్పారు. న్యూస్తో మళ్ళీ నేను ఎలా రియాక్ట్ అవుతానో అనేసరికి నా ఆర్టిస్ట్లు ప్రొడక్షన్ హౌస్ అందరూ రౌండప్ చేసి, అండ్ థ్యాంక్స్ టు జీ తెలుగు టీమ్, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసి అందరు నన్ను ఓపికతో నన్ను ఒక డైవర్ట్ చేసి తర్వాత పవి దగ్గర తీసుకెళ్ళారు. పవి దగ్గర తీసుకెళ్ళి నేను పవి పైన తన మీద పడి ఏడ్చిన రక్తం, నా రక్తము తన ఫేస్ పైన ఉంది, తప్పితే వేరే ఏమీ దెబ్బలు లేవు, అస్సలు బ్లడ్ అస్సలు రాలేదు తనకి. సరే ఉండినా కూడా సార్ నేను ఏదంటానంటే, మనకున్న ఒక 6 లేయర్స్ 7 లేయర్స్ ఒక చిన్న తగిలి ఉండొచ్చు తప్పితే ఇట్స్ నాట్ ఎ మేజర్ థింగ్ ప్లీజ్ మీ తరఫున మీరు అందరు పబ్లిక్ కి చెప్పండి. ఫస్ట్ టైం తన మీడియా ముందు కొంచెం మాట్లాడటం కూడా అందుకని ఈ రోజు మొత్తం క్లియర్ గా చెప్తున్నాడు. తను నా మీద పెంచుకున్న ప్రేమ అవ్వచ్చు, నా మీద పెంచుకున్న అఫెక్షన్ అవ్వచ్చు, నన్ను చూసి నాన్న ఏమైంది అంతే ఆగిపోయింది తప్పితే తనకి ఏమీ అవ్వలేదు. హార్ట్ అటాక్ వచ్చిందన్న డాక్టర్స్ అంటారు, ఇమీడియట్ స్ట్రోక్ అంటారు, కార్డియాక్ అంటే ఏదేదో అని పేర్లు చెప్తున్నారు, బట్ తనకు మాత్రం ఏ జరగలేదు. కానీ ఈరోజు అంబులెన్స్ ఉండినుంటే నా పవి బ్రతికేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.